వెల్కమ్ టు టాక్ విత్ కన్బాబు షో. ప్రస్తుతం ఐటీ రంగంలో మన వాళ్ళు ఎక్కువ మంది స్కిల్ బేస్డ్ రోల్స్లో చేస్తున్నారు, లైక్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్. బట్ ప్రజెంట్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కోసం చూస్తున్నాయి, దానికి ఎక్కువ డిమాండ్ ఉంది. అసలు ఈ ఫుల్ స్టాక్ అంటే ఏంటి, నార్మల్ డెవలప్మెంట్కి ఫుల్ స్టాక్ డిఫరెన్స్ ఏంటి, ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది బాగా డిమాండ్ ఉంది ప్రస్తుతం ఇండస్ట్రీలో. అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఫుల్ స్టాక్ నార్మల్ డెవలప్మెంట్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఫుల్ స్టాక్ డెవలపర్స్ అవ్వాలంటే స్కిల్స్ ఏమి మనం పెంచుకోవాలి? యా, గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా అయితే మనకి మన ఇండియాలో ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్లస్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్లస్ సపోర్ట్ ఆర్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్, ప్లస్ టెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ డెవలపర్స్ వీటి మీద వర్క్ చేస్తారు. వెబ్ డెవలప్మెంట్ అని, మొబైల్ డెవలప్మెంట్ అని, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ అని, మొబైల్ యాప్స్ని, వెబ్ అప్లికేషన్స్ని సపోర్ట్, అంటే ఆల్రెడీ డెవలప్ చేసిన అప్లికేషన్స్ని సపోర్ట్ చేయడం, ఈ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే మోస్ట్లీ మనకి 60% ఆఫ్ జాబ్స్ వచ్చేసరికి వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్లస్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. సో ఈ వెబ్ అప్లికేషన్స్ అనేవి జావా, .NET, పైథాన్ ఇట్లాంటి లాంగ్వేజెస్తో డెవలప్ చేస్తారు. కాకపోతే ఇప్పుడున్న మార్కెట్, ఇదివరకు ఏంటంటే డిఫరెంట్ రోల్స్ ఉండేవి సాఫ్ట్వేర్ కంపెనీస్లో, అంటే డిజైనర్స్ అని, డెవలపర్స్ అని, ఎస్సీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, ఎస్ఎస్సి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, ఏఎం అసిస్టెంట్ మేనేజర్ అని, టీఎల్ టీమ్ లీడ్ అని, పిఎం ప్రాజెక్ట్ మేనేజర్ అని, ఇట్లా డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలో. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని అంటే ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్, ఒక డెవలపర్కి అన్నిటి మీద అవగాహన ఉండాలి. ఓన్లీ డిజైనింగే కాదు, డెవలప్మెంట్ కూడా తెలియాలి, టెస్టింగ్ మీద కూడా అవగాహన ఉండాలి. ఇజ్ ఇట్ క్లియర్? సో అందుకే ఇప్పుడున్న మార్కెట్లో కంపెనీస్ ఎక్కువ ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఫుల్ స్టాక్ జావా డెవలపర్ అని, ఫుల్ స్టాక్ .NET డెవలపర్ అని, ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అని, ఫుల్ స్టాక్ PHP డెవలపర్ అని, అట్లానే మీన్ స్టాక్ డెవలపర్, ఈ రెండు మార్కెట్లో ఎక్కువ వినిపిస్తున్నాయి జనరల్గా. ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ మీన్ స్టాక్ డెవలపర్. అంటే ఫుల్ స్టాక్ డెవలపర్కి ఉండవలసిన స్కిల్స్ ఏంటి అని అంటే UI టెక్నాలజీస్ మీద గ్రిప్ ఉండాలి, అంటే HTML, JavaScript, CSS, ప్లస్ బూట్స్ట్రాప్ రావాలి, ప్లస్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలి. మీరు జావా స్టూడెంట్ అయితే జావా రావాలి, .NET అయితే C#.NET రావాలి, కొన్ని టెక్నాలజీస్ రావాలి, లైక్ ASP.NET, MVC అని, స్ప్రింగ్ అని, జావా వాళ్ళు అయితే స్ప్రింగ్ బూట్ అని, ఇట్లా కొన్ని ఫ్రేమ్వర్క్స్ టెక్నాలజీస్ రావాలి, ప్లస్ యాంగులర్ క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్స్ రావాలి. లైక్ యాంగులర్ ఈజ్ ద హాట్ కేక్ ఇన్ ద మార్కెట్, యాంగులర్, రియాక్ట్ JS, వ్యూ JS, ఇందులో బాగా పాపులర్ వచ్చి యాంగులర్, యాంగులర్ 8, యాంగులర్ 9, 10, లేటెస్ట్ వర్షన్స్. క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్స్ మీద గ్రిప్ ఉండాలి, ప్లస్ అజాక్స్ రావాలి, ప్లస్ REST APIs రావాలి, ప్లస్ ఒక డేటాబేస్ మీద గ్రిప్ ఉండాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలి, క్లౌడ్ టెక్నాలజీస్ రావాలి, లైక్ Azure అని, AWS అని. ఇవన్నీ ఎండ్ టు ఎండ్ డెవలపర్నే మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. సో మీకు నేను స్లైడ్లో చూపిస్తా ఫుల్ స్టాక్ డెవలపర్కి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అనేది ఒకసారి చూసాం. సో జనరల్గా మనం ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి మనకి C++, జావా, C#.NET, టైప్ స్క్రిప్ట్, పైథాన్. మీరు జావా డెవలపర్ అయితే జావా రావాలి, .NET డెవలపర్ అయితే C#.NET రావాలి. టైప్ స్క్రిప్ట్ అనేది కామన్, ఇప్పుడు యాంగులర్ మ్యాండేటరీ కాబట్టి అందరికీ టైప్ స్క్రిప్ట్ రావాలి, ఏ వెబ్ అప్లికేషన్ డెవలపర్ అయినా కానీ. అట్లనే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా స్క్రిప్ట్, VB స్క్రిప్ట్, పైథాన్ కొంతమంది స్క్రిప్టింగ్గా వాడతారు, కొంతమంది ప్రోగ్రామింగ్గా వాడతారు. అట్లనే మార్కప్ లాంగ్వేజెస్ లైక్ HTML డిజైనింగ్ పర్పస్, ఒక ఫామ్స్ని కానీ ఏమైనా డిజైన్ చేయాలంటే HTML రావాలి. అట్లానే జావా స్క్రిప్ట్, ఫామ్ వ్యాలిడేషన్స్ చేయాలన్నా, క్లయింట్ సైడ్ లాజిక్ ఏమైనా ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా జావా స్క్రిప్ట్ రావాలి. అట్లానే జావా స్క్రిప్ట్ రోల్ బాగా పెరిగిపోయిన తర్వాత జేక్వరీ అంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీ, అట్లానే రియాక్ట్ JS కూడా లైబ్రరీనే. రియాక్ట్ JS ఇస్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఫేస్బుక్ అనమాట యాక్చువల్లీ. జేక్వరీ ఈజ్ ఫైనాన్షియలీ సపోర్టెడ్ బై మైక్రోసాఫ్ట్. అట్లానే .NET డెవలపర్ అయితే కొన్ని టెక్నాలజీస్ నేర్చుకోవాలి, అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే ASP.NET అని, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి ASP.NET, డేటాబేస్ కనెక్టివిటీ టెక్నాలజీ వచ్చి ADO.NET. అట్లానే జావా వాళ్ళు అప్లికేషన్ డెవలప్మెంట్కి JSP సర్వ్లెట్స్ వాడతారు, డేటాబేస్ కనెక్టివిటీ JDBC వాడతారు, అట్లనే PHP. అట్లానే కొన్ని అంటే ఇవి డిఫరెంట్ అప్లికేషన్ డెవలపర్స్ గురించి మాట్లాడుతున్నా నేను. ఫ్రేమ్వర్క్స్ వచ్చేసరికి క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్స్, ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న మంచి డిమాండ్ ఉన్న ఫ్రేమ్వర్క్ వచ్చి యాంగులర్ ప్లస్ నోడ్ JS, ఎక్స్ప్రెస్ JS,
మెయిన్ యాంగులర్ అయితే మ్యాండేటరీ. ఏ వెబ్ అప్లికేషన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే యాంగులర్ ఉంటేనే ఫుల్ స్టాక్ అవుతారు. అట్లనే సర్వర్ సైడ్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ స్ప్రింగ్ అని, జావా వాళ్ళు అయితే స్ప్రింగ్ స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటారు, డాట్ నెట్ వాళ్ళు అయితే ఏఎస్పీ డాట్ నెట్ ఎంవీసీ డాట్ నెట్ కోర్ నేర్చుకుంటారు, అదే పైథాన్ వాళ్ళు అయితే డీజాంగో ఫ్లాస్క్ నేర్చుకుంటారు. ప్లస్ సర్వీస్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ డబ్ల్యూసీఎఫ్, వెబ్ ఏపీఐ, రెస్ట్ ఏపీఐస్, వెబ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా రావాలి. నెక్స్ట్ డేటా, ఒక డేటాబేస్ మీద అయితే గ్రిప్ ఉండాలి. డాట్ నెట్ వల్ల అయితే ఎస్క్యూఎల్ సర్వర్, జావా వల్ల అయితే ఒరాకిల్ లేక మైఎస్క్యూఎల్ కూడా నేర్చుకుంటారు. పైథాన్ డెవలపర్స్ అయితే మొంగోడీబీ కానీ మైఎస్క్యూఎల్ కానీ వాడతారు. అట్లనే క్వరీ లాంగ్వేజెస్, డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి కొన్ని క్వరీ లాంగ్వేజెస్ రావాలి. ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, అట్లనే ఇప్పుడు ఓఆర్ఎం అనేది కూడా మంచి డిమాండ్లో ఉంది. అందుకని ఓఆర్ఎం అంటే కలెక్షన్స్, మీ డేటాబేస్ టేబుల్స్ మొత్తం కలెక్షన్స్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇదివరకు మనం డైరెక్ట్గా డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యేవాళ్ళం క్రడ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి, ఇప్పుడు డైరెక్ట్గా కలెక్షన్స్తోనే మనం డేటాను ఫెచ్ చేయాలి. దానికోసం లింక్ కానీ హెచ్క్యూఎల్ కానీ వాడాలి. అట్లనే కొన్ని డిజైన్ ప్యాటర్న్స్ తెలియాలి, ఎంవీసీ అని, ఎంవీటీ అని, ఎంవీవీఎం అని, సింగిల్టన్ అని, ఫ్యాక్టరీ అని, డిఏఓ అని, ఇట్లాంటి కొన్ని డిజైన్ ప్యాటర్న్స్ తెలియాలి. జనరల్గా అయితే జావాలో స్ప్రింగ్, డాట్ నెట్లో ఏఎస్పీ డాట్ అండ్ ఎంవీసీ, ఈ ఫ్రేమ్ వర్క్స్ అని ఎంవీసీతో డెవలప్ చేశారు. ఎంవీసీ ప్యాటర్న్ డిజైన్ ప్యాటర్న్ ఈజ్ అ రెడీమేడ్ సొల్యూషన్ ఫర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్. అంటే ఒక ప్యాటర్న్, ఎవ్రీ ప్రతి కార్కి 4 టైర్స్ ఉండాలి, అది ఫిక్స్డ్. సో అది ప్రతి కార్ కంపెనీ, మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఆ ప్యాటర్న్ ఫాలో అవుతూ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అట్లనే ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ని కామన్గా ఇచ్చారు, ఆ ప్యాటర్న్ని అందరూ ఫాలో అవ్వాలి. ఒకన అన్ని వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్ వర్క్స్ అన్నీ ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ డెవలప్ చేస్తారు. సో డేటా ట్రాన్స్ఫర్, ఇప్పుడు సర్వర్ టు సర్వర్ డేటా ట్రాన్స్ఫర్, క్లయింట్ టు సర్వర్ డేటా ట్రాన్స్ఫర్ వచ్చేసరికి ఎక్స్ఎంఎల్, జేసన్ని ఎక్కువ వాడతాం. ఇప్పుడైతే మామూలుగా అయితే జేసన్ ఈజ్ వెరీ పాపులర్. అట్లనే ఒక ఆర్కిటెక్చర్, 3-tier ఆర్కిటెక్చర్, ఎంటైర్ ఆర్కిటెక్చర్, మినిమం ఆర్కిటెక్చర్. అట్లనే డిజైన్ ప్రిన్సిపల్స్, సాలిడ్ ప్రిన్సిపల్స్, యాసిడ్ ప్రిన్సిపల్స్, ఒకనే అంటే ఊప్స్ ప్రిన్సిపల్స్ని ఎఫిషియెంట్గా ఎలా వాడాలి అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు అనేది సాలిడ్ ప్రిన్సిపల్స్. అట్లానే యాసిడ్ ప్రిన్సిపల్స్ అంటే అటామసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ. డేటాబేస్ని డిజైన్ చేసినప్పుడు ఎంత నీట్గా టేబుల్స్ని డిజైన్ చేయాలి అనేది యాసిడ్ ప్రిన్సిపల్స్. అట్లనే ఇక్కడ మనం చూస్తే కనుక ఇప్పుడు క్లౌడ్ టెక్నాలజీస్ కూడా మంచి డిమాండింగ్లో ఉంది. క్లౌడ్ టెక్నాలజీస్ అట్లీస్ట్ ఎజ్యూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, సేల్స్ ఫోర్స్, ఇవన్నీ క్లౌడ్ టెక్నాలజీస్. మోస్ట్లీ ఎజ్యూర్ అయితే ఇప్పుడు బాగా డిమాండ్, మార్కెట్లో డిమాండ్ ఉంది. అట్లనే ఎస్డిఎల్సీ లైఫ్ సైకిల్స్, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడున్న మార్కెట్లో ఎజైల్ ఈజ్ వెరీ పాపులర్ మోడల్. ఇవన్నీ రావాలి యాక్చువల్లీ ఫుల్ స్టాక్ డెవలపర్కి, వస్తేనే మనం ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ని. అనుభవ్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారంగా జావా డెవలపర్ కానీ, డాట్ నెట్ డెవలపర్ కానీ, పైథాన్ డెవలపర్ కానీ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే యాంగులర్ అనేది ఇంపార్టెంటా? యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మనకి జనరల్గా వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు మనం జావాని, డాట్ నెట్ని, పైథాన్ని వీటిని వాడతాం. దీనికి యాంగులర్ని యాడ్ చేయడం ద్వారా వాళ్ళని ఫుల్ స్టాక్ జావా డెవలపర్ అంటారు. యాంగులర్ విత్ కంప్లీట్ జావా ఈజ్ ఫుల్ స్టాక్ జావా డెవలపర్. యాంగులర్ విత్ కంప్లీట్ డాట్ నెట్ ఈజ్ ఫుల్ స్టాక్ డాట్ నెట్ డెవలపర్. యాంగులర్ విత్ పైథాన్ ఈజ్ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్. యాంగులర్ వితౌట్ జావా డాట్ నెట్ పైథాన్ ఈజ్ మెయిన్ స్టాక్ డెవలపర్. అంటే మోంగోడీబీ, ఎక్స్ప్రెస్ జేఎస్, యాంగులర్ ప్లస్ నోడ్ జేఎస్, ఈ మెయిన్ స్టాక్ డెవలపర్ కి మళ్ళీ జావా డాట్ నెట్, పైథాన్ ఇవి రావాల్సిన అవసరం లేదు. మార్కెట్ లో అయితే ప్రస్తుతానికి అయితే మంచిగా ఫుల్ స్టాక్ డెవలపర్ కి, మెయిన్ స్టాక్ డెవలపర్ కి మంచి డిమాండ్ ఉంది. సో ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి జావా డెవలపర్స్ కానీ, డాట్ నెట్ డెవలపర్స్ కానీ మీరు అప్డేట్ అవ్వాలి. మీ స్కిల్స్ అప్డేట్ చేసుకుని ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే మీకు మంచి స్కోప్ ఉంటుంది మార్కెట్. మెయిన్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అంటే మీరు జావా కానీ, డాట్ నెట్, పైథాన్ అవసరం లేదంటున్నారు. అయితే ఇప్పుడు డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే మెయిన్ స్టాక్ ఏం చేయాలి? యా యాక్చువల్లీ ఇప్పుడు మెయిన్ స్టాక్ డెవలప్మెంట్ లో మనకి ఏమవుద్ది అని అంటే ఫైల్ బేస్డ్ డేటాబేస్. అట్లానే ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్. ఈ ఫ్రేమ్ వర్క్ ఏం చేస్తుంది, మోంగోడీబీతో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ప్లస్ యాంగులర్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి యాంగులర్ వాడతాం. డేటాబేస్తో కమ్యూనికేషన్కి ఎక్స్ప్రెస్ జేఎస్ వాడతాం. ఈ ఎక్స్ప్రెస్ జేఎస్ ప్లస్ యాంగులర్ని మనం రన్ చేయడానికి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఉంది, అది నోడ్ జేఎస్. నోడ్ జేఎస్ ఈజ్ అ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ప్రెస్ జేఎస్ ఈజ్ అ ఫ్రేమ్ వర్క్, యాంగులర్ ఈజ్ అ ఫ్రేమ్ వర్క్, మోంగోడీబీ ఇస్ ద డేటాబేస్, ఫైల్ బేస్డ్ డేటాబేస్. సో కాకపోతే ఇట్ ఈస్ అ ఫైల్ బేస్డ్ డేటాబేస్. మనకి ఎస్క్యూఎల్ సర్వర్, రిలేషనల్ డేటాబేస్ లైక్ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, ఒరాకిల్ కానీ,
వీటితో మనం ఇంటరాక్ట్ చేయలేము. సో అందుకే ఎప్పుడైనా మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండేది ఫుల్ స్టాక్ డెవలపర్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. పెద్ద అప్లికేషన్స్, బిజినెస్ ఓరియంటెడ్ అప్లికేషన్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఇన్సూరెన్స్ బేస్డ్ అప్లికేషన్స్ ఇలాంటివన్నీ ఫుల్ స్టాక్తోనే డెవలప్ చేస్తాం. చిన్న చిన్న అప్లికేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే మీన్ స్టాక్ డెవలపర్గా కూడా చేయండి. సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. మరింత సమాచారం కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ఛానల్.